होंगे। कर्नल संतोष बाबू अमर है, कर्नल संतोष बाबू अमर है, अमर है। ప్రపంచం యావత్తు వివిధ పరిస్థితుల లోపల ఆందోళనకరంగా ఉంటే మరి ముబ్బర్నల జెండాతో భారత మాత కీర్తి పతాకను ప్రపంచ దేశాల లోపల ముఖ్యంగా మన భారతావని యొక్క భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఆనాటి నుండి ఈనాటి వరకు స్వాతంత్రోద్యమం నుండి మొదలుకొని ఈనాటి నుండి పాలకులు ఎవరైనా కానీ భారతదేశ రక్షణే జయంగా మరి పరపాలన కొనసాగిస్తారు మరి అలాంటి సమయం లోపల భారతదేశ రక్షణ కోసం రేయనక పగలనక మరి బార్డర్ లోపల భారత సరిహద్దుల లోపల వారి ఆలోచనలను పదును పెట్టి అనేక రకాలుగా బాధలను ఓర్చుకొని కూడా దేశ రక్షణ కోసం పాటుపడుతున్నటువంటి వీర జవాన్లు మరి ఎవరైతే బాధ్యత కోసం వారు పనిచేస్తుండగా మరి పరువు దేశమైనటువంటి అల్లరి మూకలు చైనా విధ్వంసక మూకలు మరి మన భారతదేశ సైనికులను మరి హతమార్చడం నిజంగా చాలా బాధాకరమైన విషయం ముఖ్యంగా 20 మంది సైనికులతో పాటు భారత మాత ముద్దు బిడ్డ తెలంగాణ కన్న బిడ్డ సూర్యాపేటలో పెరిగినటువంటి బిడ్డ మరి కల్నల్ సంతోష్ బాబు గారు మరి వీర మరణం పొందడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది మరి ఎవరైనా కానీ దేశ రక్షణ కోసం వారు పోరాడుతుంటే వారి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేయడం అనడం చాలా ఇప్పుడు బాధాకరంగా ఉంది ఎందుకంటే వారిని మనం ప్రతి ఒక్కరం కూడా వారికి ఇచ్చేది ఏం లేదు మరి వారు ఈ రోజు మరణించినందుకు వారి మరణానికి గుర్తుగా మనమందరం ప్రతి ఒక్కరం కూడా ఒక్కటి మనతోటి అయ్యే పని ఏంటి అంటే ఏ దేశమైతే మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తుందో ఏ దేశమైతే మన దేశంను పూర్తి స్థాయిలో కూడా దిగజారుడుకు కృషి చేస్తుందో అలాంటి దేశానికి సంబంధించిన ఏ వస్తువునైనా కానీ మనం బహిష్కరించాలి ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ప్రతిజ్ఞ చేద్దాం చైనా యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయాలి అంటే చైనా లోపల తయారైన ఏ వస్తువును కూడా మనము పాటించకపోవడం వాటిని వాడుకోకపోవడమే
ఈ రోజు వీర జవాన్లకు సరైన నివాళి అని చెప్పని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మనము మన బాధ్యతగా మనం ఈ ప్రాంతం లోపట మనం దేశం లోపట స్వేచ్ఛావాయులు పీల్చుకొని ఉంటున్నాం అంటే వారి యొక్క కృషి తప్పదు మరి అలాంటి తరుణం లోపట వారి మరణానికి వీర మరణానికి మనమందరం చేయాల్సింది మన చేతిలోపట ఉన్నది చైనా ఏ వస్తువైనా మొదలు కాని బట్టల నుండి మొదలుకొని ఆడుకునే బొమ్మ వరకైనా మంచిదే ఆడుకునే ఫోన్ నుండి మొదలుకొని రాసే పెన్ వరకైనా మంచిదే చైనా వస్తువులను మనము ముక్త కంఠం తోటి బహిష్కరించి మరి వీర సైనికులకు వీర జవాన్లకు నిజమైన నివాళి అని చెప్పని ఈ సందర్భంగా మనమందరం కూడా చైనా వస్తువులను వాడకూడదని చెప్పని మనది మనం అనుకొని మరి మన దేశానికి మన దేశ ప్రగతికి పాటుపడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పని మరి ఇదే ప్రాంగణం లోపల వారితో పాటు సోదరుడు మరి జవాన్గా బాధ్యతలు నిర్వర్తించి కాశ్మీర్ సరిహద్దు లోపల ఈ ప్రాంగణంకు రావడం కూడా చాలా విశేషం వారు కూడా ఒక 2 నిమిషాలు వారి యొక్క ఆలోచన విధానాన్ని తెలియజెప్పారు స్వాగతించాల్సిన విషయం వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను శివాయ్ కోలి గణేష్ నేను జమ్మూ కాశ్మీర్లో డ్యూటీ చేస్తాను ఈరోజు నేను డ్యూటీలో లేను కాబట్టి ఈరోజు నేను ఇటు రోజు దానిలో వెళ్తుండగా కర్నల్ సంతోష్ బాబు సాబ్ది అలా మన సోదరులు కడుతుండగా ఇక్కడ నేను ఇక్కడికి వచ్చి ఈ ఇందులో పార్టిసిపేట్ చేయడం నాకు ఎంతో కృషికరంగా ఉంది నేను డ్యూటీలో ఉంటే నాకు ఎంతో అక్కడ మేలు జరిగేది అక్కడ నేను ఎంతో చేసేవాడిని కాకపోతే ఈ బార్డర్లో ఎక్కడైనా ఏం ఫైర్ చేయడానికి ఏం ఆదేశాలు లేవు కాకపోయినా మన పరదేశమైన చైనా మనకు దొంగ దెబ్బ తీయడం మనకు ఎంతో బాధాకరమైన విషయం ఇది దీన్ని మన అందరం మన భారతదేశం మొత్తం తీవ్రంగా ఖండిస్తూ మన చైనా మొత్తం ఏ ప్రొడక్ట్స్ అయినా కానీ దాన్ని అందుబాటులో తీసుకొని దాన్ని బ్యాన్ చేయడానికి కోరుతూ నేను దీంతో వస్తున్నాను జై జవాన్ జై హింద్ జై వాసవి ఈరోజు దేశం చాలా బాధాకరమైన రోజు ఒక మన సమీప జిల్లా అయినటువంటి సూర్యాపేట వాస్తవ్యుడు సంతోష్ బాబు గారు చిన్నతనం నుంచి ఉత్సాహంగా అన్ని రంగాల్లో ఆరితేరుతూ ఒక కళ్ళ స్థాయికి ఎదిగి దేశం కోసం చాలా పాటుపడుతున్న వ్యక్తికి మరి నిజంగా మరి పేపర్లో చదివిన విషయం ఏంటంటే ఆయనని లోలోకి తోసేసినారని చెప్పి మరి నేను చదివినాను అది దొంగదెబ్బ అది యుద్ధంలో గెలవడం అనరుదండి మరి అట్లాంటి ఒక సంతోష్ బాబు ఒక మంచి ఫ్యామిలీతోటి చాలా ఆనందమైన జీవితం ఉన్నటువంటి వ్యక్తిని ఈ రకంగా ఒక దొంగదెబ్బ తీసినటువంటి చైనా ఈరోజు చాలా మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ఖండిస్తూ మరి ఆయన సంతోష్ బాబు గారు నివాళులు అర్పిస్తూ అరవింద్ నగర్ వాసే వెలుపురే స్టేషన్ని మా వాడగట్టు సంఘం తరఫున వారికి నివాళులు అర్పిస్తున్నాం అదేవిధంగా మరి మనందరం ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు చైనా ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుని మనం బ్యాన్ చేసి ఆర్థిక రంగం అనేది ఎవరికైనా కానీ మరి దాన్ని మనము క్షీణింపజేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మనకు రావడం జరుగుతుంది మన ముందుకు నిజంగా కూడా మనందరం భారతీయులు నిజమైన ఇవ్వాలి ఎప్పుడంటే చైనా వస్తువుల్ని బ్యాన్ చేయడము ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు అందరు కూడా చప్పళ్లతోటి మనం స్వాగతించడం కాదు నిజంగా దాన్ని యాక్షన్ రూపకంగా తీసుకొస్తే అది చాలా నివాళులు అర్పించినట్టు ఉంటుంది మరి ఈరోజు సంతోష్ బాబుకు మేమందరం కొవ్వతులతోటి నివాళులు అర్పించినాము మీరందరూ కూడా అదే రకంగా సంఘీ భావాన్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము జై వాసు ఈరోజు ప్రపంచమంతా బాధపడడం చాలా బాధాకరం సంతోష్ బాబు మరణం అది జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బాధాకరం వీర జవానులు చేసిన త్యాగం మనం భారతదేశంలో మరవనిది అటువంటి ముద్దు బిడ్డ చనిపోవడం అనేది చాలా బాధాకరం చైనా దేశస్తులు ఎంతో కుట్రబందీని ఇట్లా చేయడం అనేది చాలా బాధాకరం కాబట్టి ప్రతి ఒక్కరూ మేల్కొని ఇక ముందు దేశంలో ఎవరికి వారే ధైర్యంగా ఎదుర్కొని దేశంలో ఏదైనా ఏ సమస్య వచ్చినా ఏదైనా కానీ ఎవరికి వారు ఎదుర్కోవాలి ఇలాంటి వీర జవాన్లకు మనం ఎంతో రుణపడి ఉన్నాం వాళ్ళ భారతదేశంలో గడ్డ బ్రతుకున్నాం అంటే వీళ్ళు పెట్టిన భిక్షనే కాబట్టి మంచి ఆలోచనతోని అందరూ మారి దేశం కొరకు సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను సంతోష్ కుమార్ సంతోష్ బాబు ఫ్యామిలీకి నివాళులు అర్పిస్తున్నాం ఇక్కడ మా వైశ్య సంఘం తరఫున ఖచ్చితంగా అందరూ మారి ప్రపంచవ్యాప్తంగా ఈ ఇలాంటి మునుముందు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.